మనందరం జరుపుకునే గౌరీ పున్నమికి ఒక కథ ఉంది. ఈ వ్రతం ఆచరించిన ఓ తల్లి ఎలా వర్ధిల్లిందో అని ఈ కథ చెబుతుంది. ఇప్పుడు ఆ కథ ఏంటో చూద్దాం. పూర్వకాలంలో పుష్కర ద్వీపంలో వారణాసి అనే పట్టణంలో విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి కొలువ తీరేటి ఒక ఆలయంలో ప్రతిరోజు పూజాదులు జరుగుటం చేత ఆ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటూ అక్కడ నివసించే అన్ని వర్గాల వారు మహాధనవంతులుగా ఉంటూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకప్పుడు ఆ ప్రాంతానికి పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన సర్వేశ్వరుడు అని పేరుగల వేద బ్రాహ్మణుడు తన కుటుంబంతో సహా అక్కడికి వచ్చి పెద్దలను ఆశ్రయించి ఆ విశ్వేశ్వర ఆలయంలోనే నివాసం ఏర్పరచుకొని ఫలాలు పత్రాలు పుష్పాలు సేకరించి స్వామివారి సేవలోనే తరిస్తూ అనేక సంవత్సరాలుగా ఇదే విధంగా కాశీ విశ్వేశ్వరుడికి అర్చనలు చేస్తూ ఎవ్వరికీ ఒక్క పైసా కూడా యాచించకుండా స్వామివారి ప్రసాదాన్ని ఆహారంగా తీసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు. అతని భార్య అయిన ఇందుమతి కూడా మహాపతివ్రత శిరోమణి. ఆమె కూడా అదే ప్రకారంగా భర్త కన్నా ముందే నిద్రలేచి నిత్యకృత్యాలు ఆచరించి పార్వతీదేవి ఆలయంలో పూజ చేశాకే భర్త చెంతకు చేరుకుంటూ ఉండేది. ఈ ప్రకారంగా భార్యాభర్తలు ఇద్దరూ దైవ సేవలో ఎల్లప్పుడూ ఉండడం చేత వారి పిల్లలు అన్నం పెట్టమని గోలగోల చేస్తూ ఉన్నారు. ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఆ సర్వేశ్వరుడు స్వామి ధ్యానంలోనే ఉన్నాడు తప్ప ఎవరిని ఏ విధంగానూ యాచించలేదు. ఇలా ఉండగా ఒకరోజు ఇందుమతి తన పిల్లల ఆకలి బాధకి ఓర్వలేక పార్వతీదేవిని తోలనాడుతూ దుఃఖించి నిద్రించగా పార్వతీదేవి ఆమె భక్తికి మెచ్చి ఎర్ర వస్త్రాలతో సర్వాభరణాలతో నిండైన రూపంతో స్వప్నంలో ప్రత్యక్షమై, ఓ ఇందుమతి, నీ భక్తికి మెచ్చి తిని నిన్ను ఆదుకోవాలని నీకు దర్శనమిచ్చాను. నీ దుఃఖానికి కారణం ఏమిటి? నేనుండగా నీకొచ్చిన లోపం ఏమిటి? కారణం చెప్పమని ఇందుమతిని పార్వతీదేవి కోరగా ఆమె, తల్లి భవానీ, నాకు ఊహ తెలిసింది మొదలు నిన్ను తప్ప ఎవరినీ ప్రార్థించలేదు సేవించనూ లేదు. నాయందు నీ కటాక్షం లేకపోవడం చేతనే ఇలాంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తూ నా పిల్లల ఆకలి బాధని చూడలేక బాధపడుతున్నాను అని మనసారా మొరపెట్టుకుంది. అప్పుడు పార్వతీదేవి, ఓ పుణ్యరాశి ఇందుమతి, నేనుండగా నీకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నీ మేలు కోరి నీకొక వ్రత విధానాన్ని తెలుపుతున్నాను. దానిని నీవు ఆచరించినట్లయితే నీకు అష్టైశ్వర్యాలు ఐదవతనము తప్పకుండా కలుగుతాయి. కనుక నీవు ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేయాలి అని చెప్పగా ఎంతో సంతోషించి ఇందుమతి, తల్లి, ఓ పార్వతీదేవి, ఈ వ్రతం ఎలా చేయాలి అని ప్రార్థించింది. అప్పుడు పార్వతీదేవి ఇలా చెప్పసాగింది. ఓ ఇందుమతి, ఈ వచ్చే ఆశ్వేయుజ శుక్ల పౌర్ణమికి గౌరీ పౌర్ణమి అని పేరు. ఆ రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇల్లు అలికి ముగ్గులు పెట్టి సాయంత్రం చంద్రోదయం కాగానే సన్నికల మీద పసుపుతో గౌరీదేవి రూపును తయారు చేసుకొని ప్రాణప్రతిష్ఠ కావించి షోడశోపాచారములతో పూజ చేసుకొని వ్రత కథను చెప్పించుకొని అక్షింతలు తలపై వేసుకొని నన్ను ధ్యానించి నా ప్రసాదాన్ని సేవించాలి. ఆ ప్రకారంగా చేసినట్లయితే తప్పకుండా నీకు అష్టైశ్వర్యాలు ఐదవతనము ప్రసాదిస్తాను అని చెప్పింది పార్వతీదేవి. ఆమెను ఆశీర్వదించి అంతర్ధానం అయ్యింది తల్లి. ఆ తరువాత నిద్రలోంచి మేల్కొన్న ఇందుమతి ఇది కలయేనని తెలుసుకొని అప్పటినుంచి పార్వతీదేవి పూజ చేయసాగింది. అలా కొన్ని రోజుల తర్వాత గౌరీ పున్నమి రానే వచ్చింది. ఆ రోజున స్వప్నంలో పార్వతీదేవి చెప్పిన ప్రకారం ఇందుమతి ఆ వ్రతాన్ని ఎంతో చక్కగా ఆచరించింది. ఇందుమతిని దేవి కటాక్షించి ఆ దేశపు రాజు కలలో కనిపించి, ఓ రాజా, నీ రాజ్యంలో వారణాసి అనే పట్టణంలో విశ్వేశ్వర ఆలయంలో సర్వేశ్వరుడు అనే బ్రాహ్మణ దంపతులు నివసిస్తున్నారు. వాళ్లను పిలిపించి రెండు గ్రామాలను గనుక అతనికి సర్వాధికారాలతో దానం ఇచ్చినట్లయితే నీకు రాజాభివృద్ధి కలుగుతుంది అని చెప్పి అంతర్ధానం అయ్యింది. అప్పుడు ఆ రాజు తక్షణమే బయలుదేరి వారణాసిని చేరుకొని ఆలయం దర్శించి బ్రాహ్మణ దంపతులను చేరుకొని వాళ్ళని నమస్కరించి, ఓ పుణ్య దంపతులారా, మీ వల్ల నా సమస్త పాపములు నశించినాయి. లోకమాత అయిన పార్వతీదేవి నాకు స్వప్నంలో కనిపించి నా రాజ్యంలో గల రెండు రాజ్యాలను మీకు దానం ఇవ్వమని ఆజ్ఞాపించారు.
కనుక మీరు అందుకొని నన్ను ఆశీర్వదించమని అడిగాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ దంపతులు ఎంతో సంతోషంతో ఆ రాజు ఇచ్చిన రాజ్యాలను స్వీకరించి చాలా ఆనందంగా ఉన్నారు. కొన్నాళ్లకు ఆ రాజు రాజ్యాభివృద్ధితో ఎదిగాడు. అలాగే ఈ బ్రాహ్మణ దంపతులు కూడా అష్టైశ్వర్యాలతో తురతూగారు. ఆ తల్లి ఇందుమతి కూడా పార్వతీదేవి లాగానే నిండు నూరేళ్లు ఐదవతనంతో వర్ధిల్లింది. అప్పటి నుండి ఆ తల్లి ఇందుమతి కథను విన్నవారు తరిస్తూ ఆచరిస్తూ ఉన్నారు. కనుక మనమందరం కూడా ఆ వ్రతాన్ని మనకి తోచిన విధంగా ఆచరించి ఆ తల్లి పార్వతీదేవి అనుగ్రహం పొందుదాం. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించడం సర్వదా శుభప్రదం.